गुड मॉर्निंग ఈ రోజు క్లాసులో మనము ప్రోటెం స్పీకర్ కి సంబంధించిన కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం ఈ ప్రోటెం స్పీకర్ టాపిక్ మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే ఇటివల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిసాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వంలో मुख्यमंत्री రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు అదే విధంగా వారితో పాటు మరికొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది మనకు తెలిసిన విషయమే కానీ మళ్ళొకసారి చెప్తున్నాను ఆ విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి చేత ఇతర మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్ర గవర్నర్ అందుకనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై వారు ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇక అసెంబ్లీ కొలువు తీరాలి అసెంబ్లీలో ఈ ప్రక్రియ అనేది మొదలు కావాలి దానికంటే ముందు అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఎమ్మెల్యేలు అంటాము మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వారు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలి అంటే ఎమ్మెల్యేగా వీరు ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేయించవలసిన అవసరం ఉంది అయితే వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రోటెం స్పీకర్ అనే వ్యక్తి రావడం జరుగుతుంది ఎవరు ఈ ప్రోటెం స్పీకర్ అంటే ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని తీసుకుంటే అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119 ఈ 119 లో సీనియర్ మోస్ట్ వ్యక్తి అంటే బయట నుంచి ఎవరు రారు ఇక్కడ 119 మందిలో సీనియర్ మోస్ట్ వ్యక్తిని ప్రోటెం స్పీకర్ గా నియమించే అధికారం గవర్నర్ కుంది ఆ వ్యక్తి చేత ప్రమాణ స్వీకారం గవర్నర్ చేయిస్తారు చూడండి ఇక్కడ సాధారణంగా సీనియర్ మోస్ట్ తప్ప ఖచ్చితంగా సీనియర్ మోస్ట్ కావాలి అన్న రూల్ ఎక్కడా లేదు కాకపోతే సాధారణంగా ఫాలో అయ్యే ఆనవాయితీ ఏమిటంటే సీనియర్ మోస్ట్ ఇక ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీని గనుక చూసుకుంటే సీనియర్ మోస్ట్ సభ్యుల్లో ఒకరైన అక్బరుద్దీన్ ఓవైసీ గారిని వారు చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గత కొన్ని టర్మ్స్ గా వారు ఎన్నికవుతూ వస్తున్నారు వారు ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తి వారిని గవర్నర్ ప్రోటెం స్పీకర్ గా నియమించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇక ప్రోటెం స్పీకర్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలోకి కొత్తగా ఎన్నికైన మిగతా ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది అంటే ఎమ్మెల్యేలుగా వారు బాధ్యత చేపట్టాలి అది అయిన తర్వాత ప్రోటెం స్పీకర్ ఎవరైతే ఉన్నారో అక్బరుద్దీన్ ఓవైసీ వారు స్పీకర్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత ఇక పర్మనెంట్ స్పీకర్ వచ్చిన తర్వాత ఈ ప్రోటెం స్పీకర్ యొక్క పని అయిపోతుంది వారు వచ్చి తమ స్థానంలో కింద ఎమ్మెల్యే స్థానంలో కూర్చోవడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ముఖ్యమంత్రి ఇతర మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నరు అలాగే ప్రోటెం స్పీకర్ను నియమించేది గవర్నరు ప్రోటెం స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది కూడా గవర్నరు అయితే మిగతా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది ప్రోటెం స్పీకరు ప్రోటెం స్పీకర్ ఎవరు అంటే సాధారణంగా సీనియర్ మోస్ట్ సభ్యుడు చూడండి బయట నుంచి ఎవరు రారు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారిలో ఒకరిని సాధారణంగా సీనియర్ మోస్ట్ వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా గవర్నర్ నియమించడం జరుగుతుంది క్లియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ దయచేసి ఈ పాయింట్స్ అన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి అలాగే ఈ మంత్రులకు కేటాయించిన శాఖలు ఏమైతే ఉన్నాయో ఆ శాఖలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక తెలంగాణకు సంబంధించి రాబోయే పరీక్షల్లో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన సీట్లన్నీ అనేది ఇంపార్టెంట్ అలాగే ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారు అనేది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్న మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరవలేను అలాగే ఇటీవల ఏర్పడ్డ శాసనసభకు సంబంధించి ప్రోటెం స్పీకర్గా ఎవరు వ్యవహరించారు అని కూడా అడిగే అవకాశము ఆస్కారం ఉంది అవన్నీ మీరు తెలుసుకోవాలి క్లియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ చూడండి వీరే ఇక్కడ ఈ ఫోటోలో కనిపించే వ్యక్తే అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే వారు ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఫర్ ద ఎగ్జామినేషన్
and thank you so much. Take very good care.